ఇవాళ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ రుణమాఫీ చిత్తశుద్ధి లేని రుణమాఫీ. ఆగస్టు 15 వరకు హరీష్ రావు గారు డిమాండ్ చేశారు కాబట్టి మేము చేసినామని చెప్పి అనిపించుకునే రుణమాఫీ తప్ప ఒక శాస్త్రీయ ఆధారం కానీ ఒక లెక్కలు కానీ ఎంతమందికి ఏ రకంగా ఇది ఇయ్యాలో ఒక తెలవని పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే అమ్మ పెట్టదు అడుగు తిననివ్వదు అన్నట్టు వాళ్ళు చేయాల. 10 సంవత్సరాలు మనం వచ్చిన 8 నెలల్లోనే ముద్దడి చేసి చేస్తున్నాం. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఈ నెరవేరుతుంటే వాళ్ళు ప్రోత్సహించాల్సింది పోయి వాళ్ళ కడుపు మంట అక్కసుగా ఉంది. 8 నెలల్లో వీళ్ళు ఇంత ఎట్లా చేయగలుగుతున్నారు అని దాని మీద కొరత చల్లడానికి దాన్ని అంటే రంధ్రాన్వేషణ చేయడానికి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకొని అంటే ప్రజల్లో ఉంది ఏదో ప్రజలు వాళ్ళకి మంచి పేరు వస్తుందేమన్న ఉద్దేశంతో ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారు. అవాక్లు చెవాక్లు పెడుతున్నారు కానీ ప్రజలు విజ్ఞులు వాళ్ళన్ని గమనిస్తూనే ఉన్నారు. నేను ఒకటి అడుగుతున్నా, గత 10 సంవత్సరాలు రైతు బంధు చేసినప్పుడు ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో ఎవరైతే వ్యవసాయ భూమి కలిగి ఉన్నారో వాళ్ళందరికీ ఏ రకంగా రుణమాఫీ పడది, అదే రైతు బంధు పడది. దయచేసి అర్థం చేసుకోవాలి. తోపు రుణమాఫీ అన్నారు, ఎంత ఇచ్చారు, ఎన్ని విడతల్లో ఇచ్చారు, గుర్తున్నాయండి లెక్కలు? 4 విడతలు ప్రకటించారు, 2 విడతల్లో 25-25 వేలు చొప్పున 50 వేలు వరకు చేశారు. మరి మిగతా 50 వేల రూపాయలు ఎప్పుడు ఇచ్చారండి? మరి మీరు ఇప్పుడు మాట్లాడేది మా గురించి. 2 లక్షల రుణమాఫీ అన్నాము, ఖచ్చితంగా నెల లోపలని 3 విడతలుగా ఇప్పటికీ చాలా మందికి మేజర్ ఇవ్వడం జరిగింది. చిన్న చిన్న సాంకేతిక లోపాలను కూడా కరెక్ట్ చేసి 100% కూడా ఒక 10-15 రోజుల్లో మొత్తం ఇవ్వడం జరుగుతుంది, గుర్తుంచుకోండి మీరు. అలాగే ఇకనైనా కూడా ఇలాంటి అసత్య ప్రచారాలు మానుకోవాలని కోరుతున్నాను. ఇవాళ మనం ధర్నా చేస్తున్నామంటే మన మీద ఎదురుదాడి చేస్తున్నాం. నేను ఒకటే అడుగుతున్నా, గత 10 ఏళ్ళు అధికారం ఎవరు అనుభవించారు? మనం ఎవరు అనుభవించలే. ఆ ప్రభుత్వాల్లో మంత్రులుగా ఉండి ఆ ప్రభుత్వంలో బాధ్యత వహించి ఆ పార్టీలో ఉండి ఎన్నికలకు 2 ఏళ్ల ముందు పోయి మన మీద ఇప్పుడు ఎదురుదాడి చేస్తున్నారు. వాస్తవం చెప్పాలంటే మన మంత్రులుగా మనం పనిచేసినామా? కేసీఆర్ గారు మొదటి మంత్రి వర్గం ఎవరు మంత్రులు చేసిండ్రు? తర్వాత 5 ఏళ్ళు ఎవరు అధికారం అనుభవించిండ్రు? ఇవాళ మన జిల్లాకు సంబంధించిన ఇద్దరు నాయకులు నెల వరకు కూడా గత ప్రభుత్వం చేసిన అన్ని కార్యక్రమాలకు శభాసం చెప్పిన వాళ్ళు కదా, వీళ్ళు బాధ్యత వహించాల్సిన అవసరం ఉందా లేదా? అంటే 2 నెలల ఎన్నికల నోటిఫికేషన్ ముందు పార్టీ మారి గత విధానాల మొత్తాన్ని కూడా వీళ్ళు విమర్శిస్తున్నారు. మరి నిన్న మరి మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడిన మాటలు పార్టీలు మారారు నాయకులు అని, ఆయన అన్ని మాట్లాడేది పార్టీలు మారడానికి ఆదిలే ఆయన రాజకీయాల్లో ఉన్న విలువలన్నీ ఆయన తుకలో తొక్కి ఆయన స్వలాభం కోసం ఎన్నిసార్లు పార్టీలు మారారు, ఎంతమందిని మోసం చేస్తారు, ఆయన ఆత్మవిమర్శ చేసుకుంటే మంచిది. స్వలాభం కోసం వాళ్ళ ప్రయోజనాల కోసం మరి వాళ్ళ పార్టీలు మారి మరి కండతల్లి లాంటి వాళ్ళ పార్టీకి ఎవరి మద్దతుతో గెలిచారో వాళ్ళ పార్టీకి ద్రోహం చేసి ఇప్పుడు మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే ప్రజలే మీకు తగిన బుద్ధి చెప్తారు. మేము కూడా అవసరం లేదు, మా నాయకులు అవసరం లేదు, ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. ఎందుకంటే తుమ్మనాశ్రావు గారు కానీ పొగులేటి గారు కానీ మమ్మల్ని కానీ అనే అర్హత ఆయనకు ఒకసారి ఆలోచించండి. పార్టీ వద్దనుకొని పార్టీ మనందరినీ మోసం చేసి మమ్మల్ని పక్కకు పెట్టినందుకు ప్రజా సేవ కోసం అని మేము పార్టీ మార్చి వచ్చింది. తుమ్మన గారు కానీ పొగులేటి గారు కానీ ఎవరైనా టీఆర్ఎస్లో అధికారంలో ఉన్నప్పుడు మానారా, టీఆర్ఎస్ వద్దనుకున్నప్పుడు మానారా అనేది ప్రజలందరికీ తెలుసు. వీళ్ళు వదిలిన సీతారామ సాగర్ ప్రాజెక్టు ఉంది, నీళ్ళొస్తున్నాయి ఇప్పుడు, మోడల్ ఆన్ చేసి నీళ్ళే రావట్లే. వాస్తవంగా పోయి చూడండి ఇప్పుడు, అంటే కేసీఆర్ గారు చేసిన దానికి మొత్తం ఆకాశం నుంచి నీళ్లు పడ్డట్టుగా మేము 75 కోట్లతోనే నీళ్ళు ఇచ్చినామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అంటే కాలువలు చేయకుండా ఏనుగురు కాడ ఎన్ఎస్పి లింక్ కెనాల్ జరిగితే గోదావరి నుంచి నీళ్ళు వస్తాయా? అంటే మరి ఏ రకంగా ఈ రకంగా చెప్పదలుచుకుంటుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దుమ్ముగూడెం ప్రాజెక్ట్ ని ఇంద్రసాగర్ ప్రాజెక్ట్ ని పేరు మార్చి సీతారామ ప్రాజెక్ట్ అని వాళ్ళ కమిషన్ల కోసం రీడిజైన్ పేరుతోటి
మరి 18,000 కోట్లు పెంచారు ఎస్టిమేషన్, 3,000 కోట్లలో అయ్యేదాన్ని. మరి ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చారండి 5 సంవత్సరాల్లో? ఆయన 1 ఎకరాకన్నా నీళ్ళు ఇచ్చారా? పంప్ హౌస్లు మోటార్లు పెట్టారు, పెట్టి అవి ఏ స్థితిలో ఉన్నాయో చూసారా? వర్షాలకి ఎండలకి తుప్పు పట్టుకుపోతున్నాయి రెండింటిలో లేక. కరెంటు బిల్లులు 20 లక్షలు పెండింగ్ ఉన్నాయి, అవన్నీ కూడా రాంగ్ అనే మరి తుమ్మలాశ్రావు గారి చిరకాల కోరిక అది. గోదావరి జలాలని మన లంకాసాగర్కి కానీ మన బేతపల్లి చెరువుకి కానీ తీసుకురావాలి, సస్యశ్యామలం చేయాలి రైతులకి అనేది. కనుక వారు పూనుకొని సీఎం గారితో, బండి గారితో, ఇరిగేషన్ మినిస్టర్ గారితో, అందరితో, పొంగులేటి గారితో అందరితో చర్చించి మరి ఏ విధంగా అయితే తక్కువ ఖర్చుతో అతి తొందరగా పూర్తి చేసి మనం దాన్ని రన్నింగ్లో పెట్టవచ్చని ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఆల్టర్నేట్ కెనాలు వైరా దాకా పెట్టుకుని ఇవి తక్కువ ఖర్చుతో 75 కోట్లతో ఇప్పుడు వైరా కెనాలు పూర్తవుతుంది. మొన్నే ప్రారంభోత్సవం చేశారు సీఎం గారు. ఇలాంటివన్నీ చేస్తుంటే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు ఒకటే మాట, ఎందుకంటే వాళ్ళ వైఫల్యాలని ప్రజలు మరి గమనిస్తున్నారు కనుక అది ఏదో ఒకటి పొడత జల్లాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారు.